నమస్తే అండి. అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం కోసం శ్రీ రామ తీర్థక్షేత్ర ట్రస్ట్, మొత్తం చెప్పాలంటే శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు మీరు ఏదైనా పంపించాలి అని చెప్పి అనుకుంటే పంపించవచ్చు. దానికి సంబంధించిన అకౌంట్ నంబర్స్, వాళ్ళ పేర్లు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతోంది. వ్యక్తుల పేర్ల మీద ఉండదు, శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ చెక్ రాసినా కానీ, అకౌంట్ పేరు రాయాలి అనుకున్నా కానీ అకౌంట్ నేమో మీరు ఆన్లైన్లో శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అని చెప్పి రాయాల్సి ఉంటుంది. అకౌంట్ నంబర్ పంజాబ్ నేషనల్ బ్యాంకుది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. 3865000100139999, అది అకౌంట్ నంబర్. ఐఎఫ్ఎస్సి కోడ్ PUNB 03805000, అది ఐఎఫ్ఎస్సి కోడ్. పాన్ నంబర్ AA ZT S 6197B, ఇది పాన్ నంబర్. సో మీరు పంపించాలనుకుంటే ఆన్లైన్ మీ బ్యాంక్ అకౌంట్లోకి లాగిన్ అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లోకి వేయాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు వేయచ్చు. NEFT ట్రాన్స్ఫర్ కానీ, RTGS కానీ, IMPS కానీ, క్విక్ పే కానీ, ఇవన్నీ మీరు చేయొచ్చు. అయితే మీరు ఇచ్చే డొనేషన్ ట్యాక్స్, మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మీకు ఎగ్జెంప్షన్ ఉంటుంది అండర్ సెక్షన్ 80G(2)(b) ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద. మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఉంది శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్లకు మీరు ఇచ్చే ఈ డబ్బు. అయితే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయోధ్యలోని నయాఘాట్లో ఉంది, ఈ బ్రాంచ్కు మీరు వేయాల్సి ఉంటుంది. యూపీఐ నెంబర్ కూడా ఉంది, స్క్రీన్ మీద నేను మీకు ఇస్తున్నాను. దాంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందనుకోండి, లేదు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపించాలి అనుకుంటే సేమ్ అకౌంట్ నేమ్ శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర, అది అకౌంట్ నేమ్. అకౌంట్ నంబర్ 3916149580 8, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0002510, ఇది ఐఎఫ్ఎస్సి కోడ్. సో SBIకి పంపించాలనుకున్న అకౌంట్కి NEFT, RTGS, IMPS, క్విక్ పే ఏదైనా సరే దీనికి పంపించవచ్చు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అండి అయోధ్య, బ్రాంచ్ నంబర్ 02510, మీకు జస్ట్ తెలియడం కోసం చెప్తున్నాను ఏ బ్యాంక్ ఏ బ్రాంచ్కి వెళ్తాయి మీ డబ్బులు అంటే. ఇది కూడా అండి సేమ్ 80G(2)(b) ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద మీకు ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది. జస్ట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్ అనమాట. లేదు బ్యాంక్ ఆఫ్ బరోడా నయాఘాట్ అయోధ్యలో, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు రామ్ జన్మభూమి తీర్థక్షేత్రకు సంబంధించినవి. అకౌంట్ నేమ్ మళ్ళీ సేమ్ శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర, అకౌంట్ నంబర్ 0582010002111. నేను చదువుతున్నాను, మళ్ళీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి స్క్రీన్ మీద ఉన్నది కూడా చూసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ BARB 0AYODHY, అది సేమ్ NEFT, RTGS, IMPS, క్విక్ పే ఏదైనా కానీ. సో ఇవ్వండి రామ్ జన్మభూమి తీర్థక్షేత్రాకు సంబంధించింది. వాళ్ళు అంటున్నారు రామభక్తులు ఎంతో కొంత అమౌంట్, తక్కువ అమౌంట్ అయినా పర్వాలేదు, మీరు ఇచ్చే ప్రతి చిన్న అమౌంట్ కూడా ఉపయోగిస్తాం, ఉపయోగపడుతుంది. దేవాలయం నిర్మించిన తర్వాత కావాల్సినవి కూడా ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అకౌంట్ దాంట్లో మెయింటైన్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది. అయితే మీలో కొద్దిమంది మీ ఇంటికి ఎవరైనా సరే కలెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఇచ్చి ఉండొచ్చు, చెక్ ద్వారా కానీ డబ్బుల ద్వారా కానీ ఇచ్చి ఉండొచ్చు, రిసిప్ట్ తీసుకొని ఉండొచ్చు. అప్పుడు ఈ అకౌంట్స్ అవన్నీ వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి ఎవరు రాలేదు అనుకోండి, నేను బ్యాంక్ అకౌంట్కు వేస్తాను అనుకుంటే నేను ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. SBI డీటెయిల్స్ ఇచ్చాను, పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను, బ్యాంక్ ఆఫ్ బరోడా డీటెయిల్స్ ఇచ్చాను, రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏమైతే డీటెయిల్స్ ఇచ్చారో పబ్లిష్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మరి నేను మీకు అందివ్వడం జరుగుతోంది. మీరు కూడా ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే ఈ అకౌంట్స్కి మీరు పంపించండి. జై శ్రీరామ్.